హాయ్ అండి, హలో. ఈరోజు నేను మీతో అటుకులతో తక్కువ టైంలో అయిపోయే స్వీట్ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక కప్ అటుకులు తీసుకుంటున్నాను. దీంట్లోకి యాడ్ చేయడానికి అరకప్ పాలు తీసుకుంటున్నాను. ఈ పాలను నేను వేడి చేసుకొని చల్లార్చుకొని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. కొద్ది కొద్దిగా ఇలా యాడ్ చేసుకుంటూ అరకప్పు పాలు అనేవి మొత్తం యాడ్ చేయాలి, మిగిల్చకుండా. అండ్ అరకప్పు పాలు అనేవి కరెక్ట్గా సరిపోతాయి. కొంచెం కూడా ఎక్కువగా వేస్తే మనకి అటుకులు అనేవి మెత్తగా అయిపోతాయి, స్వీట్ యాక్చువల్ టేస్ట్ అనేది మిస్ అవుతాము. అండ్ దీన్ని అయితే ఒక పక్కన పెట్టేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవడం కోసం నేను 2 టేబుల్ స్పూన్ ఇలా చిన్నగా చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ అరకప్పు బెల్లం తీసుకున్నాను. దీనికి 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి ఇలా బెల్లం అంతా కరిగించుకోవాలి. దీంట్లోకి చిటికెడంతా యాలకుల పొడి అలాగే ఒక స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకొని మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ మిల్క్ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా అటుకులు, దాన్ని వేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు ఉండనివ్వాలి. ఎందుకంటే మనకు అటుకులు అనేవి కొంచెం మెత్తగా అయిపోతాయి. చూసారు కదా, దీన్ని బాగా మిక్స్ చేసి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అండ్ అలాగే 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు చిన్న చిన్న అకేషన్స్కి వేరే పెద్ద రెసిపీస్ పెట్టుకున్నప్పుడు స్వీట్ రెసిపీ కోసం ఈ రెసిపీ చేస్తే మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.